రాజు ఈరోజు మన చర్యల్ గ్రామ ఉప సర్పంచ్ చెట్ల సత్తయ్య గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి మన రాజన్న ఇంకాపల్లి జయశ్రెడ్డి, మరి బింగి మధు గారు, కోల వెంకటేష్,
కాసారపు వేణు, ఉదరి వినోద్, యువ నాయకుడు చింతలపల్లి దశరథ్ రెడ్డి, మైపాల్ ఇచ్చరు పిడుగు మైపాల్ విక్రమ్ చెప్పారు, విక్రమ్ ఎమ్మెల్యే మెజారిటీ కన్నా ఈసారి మెజారిటీ ఎక్కువ వస్తానని భావిస్తున్నా. కుంపెల్లి దుబ్బయ్య, గంగపుత్ర నాయకులు సహదేవ్ గారు, ఒక్కన్న పడాల కిరణ్, పాటలు కొత్త వచ్చేటందుకు స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ. సహకారంతో ముందుంటాం. గ్రామ అభివృద్ధికాయ మేము పాల్పడటం ఎప్పుడు మీ వెళ్ళంటే ఉంటాం. జై తెలంగాణ. రైతక్క నాయకత్వం. జై తెలంగాణ. ఎలక్షన్లు మన శాసనసభ ఎమ్మెల్యే జరిగిన తర్వాత రెండుసార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ ఎలక్షన్ల ప్రచారం మన గ్రామ సర్పంచ్ అంటే ప్రథమ పౌరురాలు, అతి ముఖ్యమైన ఎలక్షన్ గ్రామ స్థాయిలో. ఇట్లాంటి ఎలక్షన్లో ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఆహ్వానించి స్వాగతించిన గ్రామ పెద్దలందరికీ, టీఆర్ఎస్ నాయకులకు, అక్క చెల్లెళ్లకు, అవులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ఏదైతే నిబద్ధతతో ఉందో కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మన కైతక్క నాయకత్వం, నేను శాసనసభ్యుగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నాకు పాత మిత్రుడే తమ్ముడు తాజా మాజీ ఉప సర్పంచ్ సత్యన్న గారు ఇవాళ టీఆర్ఎస్లో పార్టీ చేరినందుకు మన సత్యన్నకు, లక్ష్మణ్ రెడ్డి గారికి, వెంకటేష్కు, మైపాల్ రెడ్డి గారికి, పింగి మధు గారికి, వేణు గారికి, ఇంకా అందరికి కూడా, యువత అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం పార్టీలో కూడా తెలియజేస్తాను. టీఆర్ఎస్ పార్టీ చాలా ఉన్నారు కూడా, కేసీఆర్ సార్ ఒక్కడే ఎమ్మెల్యే ఒక్కడే, ఎంత కొద్దిమంది అంటే ఇంకా ఇట్లనే లైన్ పెరుగుతా పోయింది లక్షలు వేరే, మొన్న 1 కోటి ఓట్లు వచ్చినాయి, కారు గుర్తు 1 కోటి ఓట్లు వచ్చినాయి. అవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే మీ అందరి ప్రేమాది మనతో. జగిత్యాల నియోజకవర్గంలో నన్ను 1,03,000 పైన, దగ్గర 1,04,000 ఓట్లు ఇంతవరకు ఎవరికి రాలేదు చరిత్రలో, 1,04,000 ఓట్లు వేసి నన్ను గెలిపించారు. మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చలిగల గ్రామం జగిత్యాల పక్కన ఉన్నది, దాదాపు జగిత్యాలకు సమానం. ఇక్కడనే రేపటి నాడు మంచి అధునాతమైన మ్యాంగో మార్కెట్, మామిడికాయల మార్కెట్ కూడా కట్టబోతున్నాం. మన దగ్గర వాలంటరీ కేంద్రం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేసుకొని పైకి వచ్చిన గ్రామస్తులు ఇక్కడ, అందుకే ఇవాళ మంచి ధనిక గ్రామం అయింది. జగిత్యాల పక్క కుండట్లో కూడా అభివృద్ధి చెందింది, భూముల ధరలు పెరిగినాయి, పిల్లలను చదివించుకుంటున్నారు. ఇట్లా మనకు ఈ గ్రామం ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉంది. మరి గ్రామం అభివృద్ధి కావాలంటే మన గ్రామానికి మొదటిమెట్టుగా అందరితో సమానం కంటే ఎక్కువ గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ అంటే మంచి విశేష అధికారాలు, అట్లనే సేవ కూడా చేయాలి, సేవ కూడా చేసే. మరి చెల్లె రాయనర్సు, ఇక్కడ గంగనర్సు, ఎల్లా గంగనర్సు రాజన్న గారు సతీమణి ఇప్పుడు పోటీ చేస్తుంది. పోయినసారి కూడా పోటీ చేసి ఓడిపోయడం జరిగింది. అయినా కానీ అప్పటికెళ్ళి ఇప్పటిదానిక రాజన్న కానీ వారి మిత్ర బృందం అంతా కూడా, మిగతా టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ పార్టీని బలోపేతం చేసే కాదు, ప్రజలకు ఏ సమస్యలున్నా పచ్చకుండా మన దగ్గరికి వచ్చి తీర్చారు. అట్లనే నేను ఇవాళ నన్ను ఎమ్మెల్యే గెలిపించాను. మీ అందరికీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటా, ఇట్లా గెలిచేట్లా పోడు కాదు, ఇప్పటికే గెలిచాక 3 సార్లు చెప్పింది.
అసలు ఇలా పొద్దుగాల ఒడ్రికాయలు కూడా వస్తా అనుకున్నా. మీరే అందరికీ వస్తున్నారంటే ఇటు అయినా మళ్ళీ కూడా వస్తాను, నేను ఎక్కడ పోయలేదు, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా. కాబట్టి మరిగా నేను ఊరేది ఇటు మా గంగనాసు చెల్లెను ఆ ఉంగరం గుర్తు అందరు చూసుంటారు, దాదాపు చాలా మందికి ఉంగరం గుర్తుంటారు. ఏం లేకుండా ఉంగరం వేయాలి, ఉంగరం వేయాలి అంటారు నాకు లేకుండా. వింటారా, ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతాను. రాజన్న కూడా ఓడిపోయిండు, నేను లెక్కలు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మీరు అందరు కూడా దయచేసి గంగనాథసభకు మంచి, మీరు ఇక్కడ ఉన్నోళ్ళే కాదు ఒక్కొక్కరు ఒక 10-20 ఓట్లు వేయించాలి అని చెప్పి అందరినీ కోరుతూ, మరి వారికి ఎలక్షన్ ఉన్నప్పుడు 40 పైసలు ఖర్చు అవుతాయి, మేము కూడా తోడుంటామని చెప్పి తమ్ముడు మల్లేశం గౌడ్ గారు 10,000 రూపాయలు చందాగిస్తానని కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నాకు కూడా పోయిన ఎలక్షన్లో చాలా మంది సహాయం చేశారు, ఎక్కడోళ్ళు అక్కడ ఇంత భోజనాలు పెట్టుకున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ పెట్రోల్ పోసుకున్నారు, ఎంతో మంది నా కోసం విలువైన సమయం అన్నిటికంటే ఎక్కువ పనిటిసి పెట్టుకుని వచ్చాడనేది అన్నిటికంటే పెద్దది, అట్టిసి పెట్టుకుని వచ్చారు. అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం 2 కళ లెక్క, జోడెడ్డ లెక్క. ఇవాళ ప్రభుత్వం వచ్చింది, ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు మీ అందరి ఆశీర్వాదంతో. నేను కూడా గెలిచిన, పోయినసారి చాలా కష్టపడ్డాం ఈ ప్రాంతానికి నిధులు తేవడానికి, ఎందుకంటే ఇక మీకు తెలియదు ముఖ్యమంత్రి ఒకరేది, ఎంపీ ఒకలేరు, ఇక్కడ ఒకలేరు, అప్పుడు చాలా కష్టమైంది మరి. అందుకే ఇవాళ అందరు కూడా కలిసికట్టుగా ఆలోచించి నన్ను గెలిపించారు. అట్లనే మరి ఇవాళ సత్యన కానీ మైపాల్ కానీ అందరూ మధు వెంకటేశు వేణు చాలామంది అలా పాటలే ఏరారు. ఎందుకంటే గులాబీ కండ కప్పుకున్నోళ్ళు అయితే ఒక నిబద్ధతతో పనిచేస్తారు, అవసరం పడితే మా దగ్గరికి వస్తారు, ఎంపీ దగ్గరికి వస్తారు, ఇంకెక్కడికైనా పోయి పనిచేసుకొస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఇవాళ అందరూ కూడా మన పాటలు ఏరారు. మరొక్కసారి స్వాగతం చెప్తారు.